కాదు కృతి డాన్సులు ఇరగదీస్తారంట కదా సినిమాలో అసలు మా మొత్తం ఎడిటింగ్ లో కూడా మాట్లాడుకున్నాను కృతి గారు డాన్స్ అసలు సినిమా సూపర్ సూపర్ అలా ఉండి కరెక్ట్ షాట్ వరకు కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు ఏం చేయచ్చు అని యాంగిల్ ఉంటుంది కరెక్ట్ సాంగ్ టైప్ షాక్ అరే ఇంకా ఇంకా అలా ఉంటది మా మేనేజర్ కూడా యాక్చువల్లీ నాకు ఇప్పటికి గుర్తుంది ఏదో సెట్ సాంగ్ ఏదో జరుగుతుంటే బయటకు వచ్చిన అసలు నా లైఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా కామ్ గా కూల్ గా ఉంటుంది డాన్స్ మాత్రం ఎంత వేరేజ్ చేసిందని అలా ఉంటుంది అన్న అంటే షీ సేవ్స్ అన్ ఎనర్జీ ఓన్లీ ఫర్ ద సీన్ అండ్ దానికి అనమాట ఫస్ట్ నాతో వచ్చి సేమ్ డాన్స్ నాకు ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను బట్ అంత కాన్ఫిడెంట్ కాదు నాకు పక్కన చేయాలంటే అసలు నాకు భయంగా ఉంది అంటే నేను సార్లు ఏం రాదు అంటే ఇది అప్పుడు కాదు టేక్ తప్పక నా తప్పు ఉంటుంది కొంచెం ప్రిపేర్ చేస్తారేమో సైకలాజికల్ కొంచెం మనం ఏమో కొంచెం ఓకే ఓకేలే మనం చింపేద్దాం ఇప్పుడు అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మీరు చేసే సాంగ్స్ అన్ని కూడా ఇట్స్ ట్రెండింగ్ కదా అసలు అండ్ అదిరిందేలో కూడా యూఆర్ లుకింగ్ సో క్యూట్ ఇంత క్యూట్ గా ఉన్నారు కదా ఇంత బాగుందో నిజంగా సో అంటే ఈ క్రెడిట్ ప్రసాద్ మురళ్ళ గారికి ఆర్ టు హూమ్ యూ విల్ గివ్ అందరికి అంటే ఐ వుడ్ సే హర్ మదర్ కరెక్ట్ జెనెటిక్స్ అండ్ ఫాదర్ ఆల్సో యా ఇవాల క్రెడిట్ బాబా కూడానా నిజంగా సినిమా అంతా కూడా అంటే ఈ పోస్టర్స్ కానీ అంటే ట్రైలర్లో కానీ యూఆర్ లుకింగ్ రియలీ గుడ్ కానీ ఈ క్యారెక్టర్ ఇది అని ఒక అంచనాకు రాలేకపోతున్నాం అంటే నేను సినిమా చేసా కాబట్టి నాకు తెలుసు బట్ టు ది ఆడియన్స్ అసలు ఈ అమ్మాయి ఏంటి ఈ సినిమాలో పరిగెడుతోంది చాలా ఆవేశంగా లాస్ట్ ట్రైలర్ కట్లో అండ్ కొంచెం ఇన్నోసెంట్గా ఉంది కొంచెం ఏదో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇట్ ఈస్ అంటే కొంచెం ఇన్నోసెంట్ షేడ్స్లోనే ఉంది కొంచెం కామ్ అండ్ అంటే ఐ థింక్ దిస్ ఇస్ ద క్యారెక్టర్ విచ్ ఇస్ మోస్ట్ లైక్ కృతి అంటే నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటాను అలా ఉంటుంది చాలా షేడ్స్ ఉన్నాయి బట్ అది సీన్ని పెట్టి బయటకు వస్తాయి ఓకే అండ్ మనం ఆడుకునే డైలాగ్స్ ఏమి డైలాగ్స్ అండి నితిన్ గారు అసలు ఒక డైలాగ్ వస్తుంటే ట్రైలర్లో జనాలు అరుస్తున్నారు అసలు వా నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు ఎవర్ డైలాగ్స్ తిరు అని రాశారండి సినిమా డైలాగ్స్ డైరెక్టర్ అండ్ తిరు ఇద్దరు కలిపి రాస్తారు సో ఇంటర్ప్రెట్ గోస్ టు దెమ్ బోత్ వాట్స్ యువర్ ఫేవరెట్ నా ఫేవరెట్ డైలాగ్స్ సినిమా చాలా ఉన్నాయి సినిమా యాక్చువల్ డైలాగ్స్ కరెక్టర్ నుంచి చేస్తే గవర్నమెంట్ నుంచి చేసినట్టే ఆ డైలాగ్ ఉన్నాయి చాలా అది కదా అది ఆ డైలాగ్ ఇందాక నేను చీన కూడా అంతే త్రివిక్రమ్ సినిమా దగ్గర పంచులు వేస్తున్నాడు ఏంటి కృతి చూడు నువ్వే నా మీరు చెప్పండి మీ రోల్ ఎలా అనిపించింది అంటే నేను ఫస్ట్ వెనల్ కిషోర్ గారు కాంబినేషన్ అనగానే నేను అనుకున్నాను ఓకే మొత్తం ఆయనే ఉంటారు సరే పక్కన ఏదో డమ్మీగా ఉంటదేమో క్యారెక్టర్ నో వద్దు నేను చేయను అని చెప్పి అలా కాదు అలా కాదు అంటే ఫ్యాక్ట్ మిత్ కాదు సో తర్వాత చెప్పిన నో క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఈక్వల్ అంటే ఆపోజిట్ టగఫర్లా ఉంటుంది ఇద్దరికి ఇట్ విల్ బి నైస్ అనగానే ఐ ఫెల్ రియలీ సో హ్యాపీ అండ్ నేను భయపడ్డా అమ్మో ఈయన ఎలా ఉంటారో అని చెప్పి యూజువల్గా సీనియర్ ఆర్టిస్ట్ అంటే కొంచెం మీరేనండి మీరే ఇప్పుడు 2 ఇయర్స్ రిటైర్ అయిపోయాడు ఎప్పుడు వచ్చాను నేను మీరు ఎప్పుడు వచ్చారు మన ఇద్దరం కలిసి ఎవరు సినిమా చేసాం తెలుసా అవును కదా సీనియర్ అంటే మీరు సీనియర్ ఎక్స్పీరియన్స్ వైజ్ కూడా మీరు ఎన్ని సినిమాలు చేశారండి ఎవరిని వద్దులేండి ఇప్పుడు సడన్గా సీనియర్ చాలా మిస్ చేయండి అది నేను చెప్పాలి ఇప్పుడు అది అందుకోసం ఆయన ఓ ఐ గాట్ యువర్ పాయింట్ ఓకే విలుగు కామెంట్ అంటే ఏమీ ఉండదు అంట అదో దెబ్బ విలుగు కామెంట్ భయపడ్డాడు అదో దెబ్బ సీనియర్ అంటే ఎన్నండి ఇవాళ నాకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్